తెలుగు రాష్ట్రాల్లో నేడు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. తెలంగాణలో పలు జిల్లాల్లో కాసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. ఇప్పటికే తెలంగాణలోని వికారాబాద్ లో ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో పోలింగ్ బూతులన్నీ అల్లకల్లోలమయ్యాయి. హైదరాబాద్, ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, ఇక భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్లో వర్షం పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని పులివెందులలో రేపు జరగబోయే ఎన్నికల కోసం సర్వం సిద్ధం చేశారు. ఉరుముల మెరుపుల ఈదురు గాలులతో కూడిన వర్షంతో పోలింగ్ బూతులన్నీ కూడా అల్లకల్లోలమయ్యాయి. రైట్, ఇక వర్షాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నిర్మల అందిస్తారు ఫోనిలో. నిర్మల, దీపిక, ఈ రోజు రేపు మాత్రము చాలా భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా తెలియజేసింది. అదే కాకుండా మరి ఈ రోజు రాత్రి 7 గంటల లోపు హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే ఈదురుగాలులతో కూడిన వర్షము, మెరుపుల ఉరుములతో కూడిన వర్షం మాత్రము మన కామారెడ్డిలో మాత్రం అల్ల కల్లోలం కూడా సృష్టించిందని చెప్పుకోవచ్చు. రేపు పోలింగ్ డే కాబట్టి ఆ పోలింగ్ డే సందర్భంగా కూడా పోలింగ్ బూతులు అన్ని కూడా ఈ గాలికి, ఉరుములకు, మెరుపులకు కూడా ఈదురుగాలులతో అల్ల కల్లోలమయ్యాయే అయిన పరిస్థితులు కూడా చూస్తున్నాం మనము. అదే కాకుండా ఇక్కడే కాదు, తెలంగాణలోనే కాదు, ఏపీలో కూడా పులివెందులలో భారీ వర్షం నమోదయ్యింది. ఆ వర్షం కారణంగా కూడా రేపు జరగబోయే ఎలక్షన్ కోసము బూతులన్నీ సర్వం సిద్ధం చేశారు. ఆ బూతులన్నీ కూడా అందులో ఉన్న టెంట్లతో సహా, కుర్చీలతో సహా కూడా ఈదురుగాలులకు కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడింది. అదే కాకుండా ఇప్పుడు హైదరాబాద్ లో, తెలంగాణలోని పలు జిల్లాల్లో దాంతో కూడుకున్నటువంటి హైదరాబాద్ లో కూడా రేపు ఈ రోజు నైట్ 7 గంటల నుంచి మొదలుకుంటే రేపు కూడా భారీ వర్షం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని మాత్రము హైదరాబాద్ శాఖ సూచనలు ఇస్తుంది. అలాగే ఈ రోజు హైదరాబాద్ శాఖ కూడా మరి భారీ రెడ్ అలర్ట్ కూడా సూచించడం జరిగింది. అంతేకాదు హైదరాబాద్, ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్ ఈ ప్రాంతాల్లో కూడా వర్షం పడనున్నట్లు తెలిపింది. నల్గొండ, ములుగు, నిర్మల్ జిల్లాలో ఈ జిల్లాల్లో మాత్రము ఈదురుగాలులతో కూడిన వర్షం కూడా పడే అవకాశం ఉందని కూడా తెలియజేస్తుంది వాతావరణ శాఖ. మరి రేపు హైదరాబాద్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉరుముల మెరుపుల వర్షంతో కూడిన భారీ వర్షం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా తెలిపిన హైదరాబాద్ శాఖ మాత్రము ఇప్పుడు హైదరాబాద్ కు మాత్రము గట్టిగా సూచనలు అయితే సూచిస్తుంది. అంతేకాదు అలర్ట్ గా ఉండమని కూడా ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. దీపిక, రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నిర్మల.